Hello Andy, welcome back to our channel. This video lo manam perfect ga South Indian style lo filter coffee ela cheskovalo telusukundam. Indukosam ilanti oka filter ni teeskovali. Idi oka 4 members unna family kaithe correct ga saripothundandi. Idi 4 members ki correct ga untundi kuda. Ippudu హాట్ వాటర్ని బాయిల్ చేసుకోవాలి. ఇలా బాయిల్ అయిన తర్వాత దీనిని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ ఫిల్టర్లో కాఫీ పౌడర్ని 4-5 స్పూన్లు వేసుకోవాలి. ఈ కాఫీ పౌడర్ వచ్చి కాఫీ గింజల నుంచి తీసిందండి ఫ్రెష్గా. ఇక్కడ పక్కనే ఉన్న సూపర్ మార్కెట్లో ఇలాగా అప్పటికప్పుడే కాఫీ గింజలతో కాఫీ పౌడర్ని రెడీ చేసిస్తారు. అదే తీసుకున్నాను. ఇది చాలా బాగుంటుంది. ఇలా ఒక 5-6 టీ స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది. ఇందులోకి కొంచెం షుగర్ యాడ్ చేసుకోవాలి. షుగర్ ఎందుకు యాడ్ చేయాలంటే మనం ఆ డికాషన్ వచ్చి కిందకి త్వరగా దిగిపోతుంది, అందుకోసమని కొంచెం షుగర్ యాడ్ చేసుకోవాలి. ఇందులోకి దీనిని కూడా ఈ రెండింటిని తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మిల్క్ని బాయిల్ చేసుకుందాం. మిల్క్లో వాటర్ యాడ్ చేయకూడదండి. నేను ఆవు పాలను తీసుకున్నాను, అందుకని వాటర్ యాడ్ చేయట్లేదు. ప్యాకెట్ పాలైనా సరే కొంచెంగా వాటర్ యాడ్ చేసుకోండి, ఎందుకంటే డికాషన్ ఇందులోకి కలుపుతాం కదా, అప్పుడు కరెక్ట్గా ఉంటుంది. ముందుగా పాలల్లోనే ఎక్కువ వాటర్ యాడ్ చేస్తే డికాషన్ వేసిన తర్వాత మరీ పలచగా ఉంటుంది, అందుకని వాటర్ తక్కువగా యాడ్ చేసుకోండి. పాలు కూడా వేడెక్కాయి. ఇలాగా 4-5 పొంగులు వచ్చేంత వరకు అలాగా బాయిల్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేయండి. ఇలా డికాషన్ రెడీ అవుతుంది. ఎంతోసేపు పట్టదండి డికాషన్ ఇలాగా కిందకి దిగడానికి, ఒక 2-3 మినిట్స్ అంతే అండి. ఇప్పుడు డికాషన్ కొంచెం యాడ్ చేసి వేడి పాలను కూడా యాడ్ చేసుకోవాలి. కొంచెం షుగర్ని కూడా యాడ్ చేసుకుని బాగా కలుపుకోవాలి. ఇలాంటి ఫిల్టర్ కాఫీని మనం బయటికి ఎక్కడైనా వెళ్ళినప్పుడు తాగుతూ ఉంటాం కదా. ఈ చిన్న ఫిల్టర్ ఇంట్లో ఉంటే మనం డైలీ కూడా ఫిల్టర్ కాఫీని రెడీ చేసుకోవచ్చు. అంతేనండి, ఫిల్టర్ కాఫీ రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను.